మనోహర్ ఇలా అడుగుతున్నారు, మునగాకులో ఎలాంటి పోషకాలు ఉంటాయి? కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా తినొచ్చా? తెలియజేయండి. హలో మనోహర్ గారు, మునగాకు వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ అని చెప్పొచ్చు. సో ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రెగ్యులర్గా మునగాకు డైట్లో యాడ్ చేసుకోవచ్చు. మునగాకులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు మునగాకులో ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది, కాబట్టి మునగాకుని ఫ్రెష్గా కానీ లేదా పౌడర్ ఫామ్లో కానీ రెగ్యులర్గా తీసుకుంటే కూడా మనకి డైటరీ ప్రోటీన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు లేదంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు పర్టికులర్లీ, వాళ్ళు కూడా మునగాకుని రెగ్యులేటెడ్ అమౌంట్లో డైలీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మునగాకులో ఉండేటువంటి కాల్షియం ఆక్సిలేట్స్ అనేటువంటివి సాధారణంగా అయితే కిడ్నీ స్టోన్స్ ఎక్కువ అయ్యేందుకు కారణమవుతాయి, కానీ మునగాకులో ఉండేటువంటి కాల్షియం ఆక్సిలేట్స్ అయితే ప్రత్యేకంగా అవి సాల్యుబుల్ కాదు, కాబట్టి మనకి కిడ్నీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. రోజుకి మునగాకు పౌడర్ అయితే 1 to 2 teaspoons మించకుండాను, అట్లాగే ఫ్రెష్ ఆకు కింద తీసుకుంటున్నట్టయితే 50 to 70 grams మించకుండాను తీసుకోవచ్చు.